జీహెచ్ఎంసీలో ట్రాన్స్పోర్ట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు టిఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు. జీహెచ్ఎంసీ నిర్వహణలో తక్కువ ఖర్చు అవుతున్న సొంత వాహనాలు తొలగించి రవాణా కాంట్రాక్టర్లకు అప్పగించడం అన్యాయమన్నారు. దీన్ని నిరసిస్తూ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళన చేశారు టిఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు. ఒక్క ప్రైవేటు వాహనంపై ఏడాదికి 22 లక్షల రూపాయల అదనపు భారం పడుతుందని చెప్పారు. కమిషన్ల కోసమే ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. యాక్చువల్గా జీహెచ్ఎంసీలో సొంత వెహికల్స్ చేయడం వల్ల రవాణా వ్యయం కానీ చాలా తక్కువగా వస్తుంది. హైర్ కాంట్రాక్ట్ పోవడం వల్ల ఎక్కువైతుంది. ఒక వెహికల్కి ఒక 2200 వెహికల్ రన్ ఒక మంత్ మనం రన్ చేస్తే 52 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే హైర్ వెహికల్ మనం రన్ చేస్తే 77 లక్షల రూపాయలు అవుతుంది. ఒక వెహికల్కు సాలానా సగటున సంవత్సరానికి 22 లక్షల రూపాయలు ఒక వెహికల్కి మిగులుతుంది. అదే కాంట్రాక్ట్కి ఉన్న వల్ల 22 లక్షల రూపాయలు ఎక్స్ట్రా మనం పే చేస్తున్నాం సాలానా. అదే ఒక జేసీబీ 22 లక్షలకు పనిచేస్తూ ఉంటే మన అంటే జీహెచ్ఎంసీ ఓన్ వెహికల్ 13 అంటే జేసీబీ 13 లక్షలకే వ్యయంతోనే ఒక సంవత్సరం పనిచేస్తూ ఉంది. అది ప్రైవేట్ వెహికల్ 15 లక్షలకు పని చేస్తుంటే ఇక్కడ సగటున 15 లక్షల రూపాయలు మిగులుతూ ఉంది. అంటే ఒక వెహికల్కే ఇంత జరిగితే జీహెచ్ఎంసీలో 100-200 వెహికల్స్ పెడితే ఎంత మనకు మిగులుండి అంటే సాలానా 40 నుండి 50 కోట్ల రూపాయలు హైర్ వెహికల్స్కి మనం పేమెంట్ చేస్తూ ఉన్నాం. ఆ వెహికల్స్లో మనం కనుక కొంటే అదే ఒక సంవత్సరం వ్యయంకి కొంటే 100 నుండి 200 వెహికల్స్ మనం ఈజీగా కొనే మన సొంత వెహికల్సే కొనుక్కొని చేసుకునే ఉంది. జీహెచ్ఎంసీలో అంటే జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏంటంటే యాక్చువల్గా దేశంలో లేని ఒక సెటప్ ఇక్కడ ఉన్నది. అంటే మనకు పార్కింగ్ ర్యాడ్లు ఉన్నవి, మెకానికల్ ఉన్నాడు, ఎవ్రీ సెటప్ ఈస్ దేర్. కానీ దాన్ని యూటిలైజ్ చేసుకో దాన్ని అంటే ఇదంతా వేస్ట్ అని చూపించే ప్రయత్నం ఈ అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు.